మరోసారి మంత్రి పొన్నంని టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తమ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాల పంపిణీ జరగకుండా మంత్రి పొన్నం అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆడియోస్ ని విడుదల చేశారు. కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. అలాంటి వారి పేర్లని తాను బ్లాక్ బుక్ లో రిజిస్టర్ చేస్తున్నానని తెలిపారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27 నుంచి జులై 5 వరకు నిపుణుల బృందం పర్యటిస్తుంది. అమెరికా, కెనడా నుంచి ఇద్దరు చొప్పున నిపుణులు రానున్నారు. పోలవరంలోనే 9 రోజుల పాటు ఈ బృందం మకాం వేస్తుంది. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సాంకేతిక సాయం అందించనుంది. ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిక ఇవ్వనున్నారు నిపుణులు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. జులై 2న కేబినెట్ విస్తరణ నుండి అవకాశాలున్నాయి. మొత్తం 6 బెర్తులకు 10 మంది పేర్లను పరిశీలించారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. దీంతో ఎవరికి మంత్రి పదవి లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. జగన్ ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని జాగీరా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూమిని 33 ఏళ్లకు కేటాయించుకున్నావా అని మండిపడ్డారు. ఈ ప్యాలెస్ ల పిచ్చేంటి అని ప్రశ్నించారు. నీ ధనదాహానికి అంతులేదా అని నిలదీశారు లోకేష్. అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ ఆఫీస్ కి నోటీసులు జారీ చేశారు అనంతపురం మున్సిపల్ అధికారులు. వైసీపీ పార్టీ కార్యాలయం అక్రమ కట్టడం అంటూ నోటీసులు పేర్కొన్నారు. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు అధికారులు. వైసీపీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు డిప్యూటీ టౌన్ ప్లానర్ హరిప్రసాద్. రాజమండ్రి వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన భవనాలను 7 రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు అధికారులు. మాజీ సీఎం జగన్ ని కలుసుకునేందుకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు జనం. అటు కడప జిల్లా వైసీపీ నేతలు కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలి వచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ భాషా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జగన్ ని కలిశారు. తనను కలవటానికి వచ్చిన క్యాడర్ ని ఆప్యాయంగా పలకరించారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని, ఏపీని యాక్సిడెంట్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, కొత్త బస్సులు, ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవకతవకలపై కమిటీ వేశామని, అవినీతికి పాల్పడితే వదిలిపెట్టేది లేదన్నారు రామ్ ప్రసాద్ రెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో అనేక సమస్యలు చెప్పారని, వచ్చేది పేదోడి రాజ్యం, అందులో మీ కష్టాలు తీరుస్తానని ఆనాడు మాట ఇచ్చానని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని, గత ప్రభుత్వం పేదవారికి గజం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. పేదవారి చిరకాల వాంచ సొంతిల్లు, వారి కలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నెరవేర్చారని గుర్తు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మళ్లీ ఈనాడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇల్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. రాబోయే సంవత్సరంలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్లు, డ్రైనేజ్ ని పూర్తి చేస్తామని తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు రైతులు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించినందుకు రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ అధ్యక్ష రేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని, అయితే ఏ ఫైటర్ కావాలి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈటెల. స్ట్రీట్ ఫైటర్ కావాలా, రియల్ ఫైటర్ కావాలా అని ప్రశ్నించారు. 5 ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలని, గల్లీలో కొట్లాడే వాళ్ళు కాదని ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈటెల రాజేందర్. అవనిగడ్డలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొడిచేతి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు మండలి బుద్ధప్రసాద్. ఏపీ రాజకీయ చరిత్రలో రోసయ్యది విశిష్ట స్థానమన్నారు. పేద వైద్య కుటుంబంలో, వైశ్య కుటుంబంలో పుట్టి స్వయం కృషితో అందనంత ఎత్తుకి రోసయ్య ఎదిగారని తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టిన మహనీయుడిగా రోసయ్య చరిత్రలో నిలుస్తారన్నారు మండలి బుద్ధప్రసాద్.
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై కేంద్రం స్పందించాలంటూ కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నించాయి వామపక్ష ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేసీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తి శ్రీనగర్ చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. గత 4-5 రోజులుగా ప్రభుత్వ భూమిలో జరుగుతున్న డ్రామాకు తెరపడినట్టే అని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల నుంచి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే పట్టాలు ఇస్తారని మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్న టైంలో ప్రభుత్వ అధికారులు పసిగట్టలేకపోయారని తెలిపారు. మొదటి రోజు 100 మంది వచ్చి 4 రోజుకు 4,000 మంది వచ్చారంటే అది పోలీస్ ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యమేనని తెలుస్తుందన్నారు. మరోవైపు మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన సంగీత సీత సంతోష్ అనే వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఆశ చూపి డబ్బులు వసూలు చేశారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. 30 ఏళ్ల నుంచి వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ తన స్వలాభం కోసం కోట్ల రూపాయలకు మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తెలంగాణ రాష్ట్ర మాన సంఘాల జేసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగానికి విరుద్ధమని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీజేపీ మందకృష్ణ మాదిగ గౌరవించాలని ఆయన సూచించారు. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరిని విరమించుకోవాలని దళితులు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ రన్ని ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి పరుగులో పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు తమ సత్తా చాటి దేశ కీర్తి ప్రతిష్టను పెంచాలని తెలంగాణ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి ప్లేయర్స్ కూడా పతకాలు సాధించాలని మంత్రి జూపల్లి ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లో రాణించిన క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు మంత్రి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. 8 గ్రామాల్లో అతిసారం ప్రబలింది. ఆసుపత్రుల్లో 100 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గ్రామాల్లో వాటర్ శాంపిల్ సేకరించారు అధికారులు. మాంసం అమ్మకాలు బంద్ చేశారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించారు మంత్రి సత్యకుమార్. ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. నీటి శాంపిల్స్ టెస్టింగ్ కు పంపినట్లు మంత్రి తెలిపారు. 8 చోట్ల డయేరియా కేసులు బయటపడ్డాయన్నారు హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. ఒక్కో జిల్లాలో 6-7 గ్రామాల్లో డయోరియా నమోదైందని తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. నీటిలో క్లోరిన్ శాతంపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. పంచాయతీరాజ్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని హౌస్ టు హౌస్ సర్వే కూడా చేపిస్తున్నామని తెలిపారు హెల్త్ స్పెషల్ సిఎస్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఓవర్లోడ్ ఇసుక లారీల రవాణాపై పోలీసులు దృష్టి పెట్టారు. పరిమితికి మించి అధిక లోడ్తో వెళ్తున్న 5 లారీలని సీజ్ చేశారు. అధిక లోడ్ కారణంగా రోడ్లు ధ్వంసమై ప్రమాదాలు పెరిగిపోతుండటంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రేస్ మార్క్ల వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1563 మంది విద్యార్థులకు ఇవాళ మళ్లీ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి గ్రేస్ మార్క్లను ఉపసంహరించిన ఎన్టీఏ చండీగఢ్ సహా 7 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తోంది. మరోవైపు నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించవద్దని రాజ్కోట్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చాలా కష్టపడి నీట్ పరీక్ష రాశామంటున్న విద్యార్థులు పరీక్ష మళ్లీ కాకుండా రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో మాజీ మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో కటకటాల్లో ఉంటే ఇప్పుడు మరో కొడుకు కూడా అరెస్ట్ అయ్యాడు. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ ఓ జేడీఎస్ కార్యకర్తపై అసహజ లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఫిర్యాదు రావడంతో అరెస్ట్ చేశారు. కాగా తన మీద వచ్చినటువంటి ఆరోపణలని తోసిపుచ్చారు సూరజ్ రేవణ్ణ. ఫిర్యాదు చేసిన వ్యక్తి డబ్బు కోసం తను బ్లాక్ మెయిల్ చేశాడని కూడా ఆరోపించారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వనందుకే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడంటున్నారు సూరజ్. తమిళనాడులో కల్తీసారా మరణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది బీజేపీ. చెన్నై మధురై తిరుచి నగరాల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలు రాస్తాల్లో కొనుగోలు జరిపారు. డీఎంకే ప్రభుత్వం నకిలీ మద్యం వ్యాపారులకు అండగా నిలిచి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అంధేరి వెస్ట్, ఈస్ట్, కులాబా, బైకుల్లా, మలబార్ హిల్, వర్లీ, విల్లేపార్లే, వెడ్సోవా, శాంతాక్రూజ్, జోగేశ్వరి, థానే, నౌపడ, దౌలత్ నగర్, కోప్రి తదితర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో కుంభవృష్టి కురిసింది. పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. వరద బీభత్సానికి 415వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతింది. వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈటానగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇళ్లు జలమయమయ్యాయి. ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనం నమోదు చేసింది. సూపర్ 8 లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఆసిస్ పై 21 పరుగుల తేడాతో గెలిచింది ఆఫ్ఘనిస్తాన్ టీం. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 127 పరుగులకే ఆలుటైపోయింది. ఆసిస్ టీంలో మ్యాక్స్వెల్ మాత్రమే 59 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ నటుడిగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. గతంలో విదేశాల్లో గౌతమ్ ఓ ప్లేలో యాక్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. తాజాగా గౌతమ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు నమ్రత. కొడుకుని చూసి గర్వపడుతున్నా అంటూ పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సమంత. షారూఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సమంత హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇప్పటికే సమంత నటించిన బాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.